వెరైటీ చూపించు. ఎస్ కుమారి సిల్క్స్ ప్రొపరేటర్ గోవిందన్ స్పీకింగ్. బాబు ఈ చీర ఎంత? సార్ ఈ చీర ఎంతండి? 160. ఆహా 120 ఏంటండి? వీడొక్క చెవిటి మాల కూడా ఉన్నాడు. ఆపరేటర్ 120 అంటే 120 అంటున్నాడు. మనం వెంటనే కొనుక్కుంటే 40 రూపాయలు మిగులుతాయి. బాబు ఈ చీర ప్యాక్ చేయి. అలాగండి. సార్ మీకు బిల్లు కావాలంటే కౌంటర్ లేవండి. అక్కర్లేదు. ఓకే. అలాగే అలాగే. సార్ నేను చెవిటి నాటకం ఆడడం వల్ల వాళ్ళకి 40 రూపాయలు మిగిలింది అనుకుంటున్నారు. పిచ్చికోయలు, 80 రూపాయలు చీరని మనం 120 కమ్మామని వాళ్ళకేం తెలుసు? అయినా ఇలాంటివన్నీ చేయకపోతే మనం స్టేజ్కి వచ్చేవాళ్ళం. సార్ మరి వ్యాపారంలో ఎవరు ఓట వాళ్ళదే. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఓకే. హలో కుమారి సిల్క్స్. నేనండి విజయ్ని. ఏమిటో ఏమిటి కూర? నా తలకాయ కూర. అమెరికా నుంచి మన్మధరా వస్తున్నానని ఉత్తరం రాశాడండి. మన్మధరా ఎవడు? మీరు సృష్టించిన గోపాల్ గారి తండ్రి. వాడా? వాడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఎందుకో రాయలేదు, కానీ అతను మెడ్రాస్ ఫ్లైట్ లో ఇవాళ వైజాగ్ వస్తున్నట్ట. తన కొడుకు గోపాల్ ని తీసుకుని మిమ్మల్ని ఎయిర్పోర్ట్ కు రమ్మని రాశాడు. అలాగా. ఆ మన్మధరావు గారు అమెరికా నుంచి వస్తున్నట్టుగా కనీసం 4 రోజుల ముందన్న ఉత్తరం రాసినట్టయితే ఏదో గమ్మత్ చేసి గట్టెక్కిపోయి ఉండేవాడు. ఏ గమ్మత్ చేయడానికైనా అసలు గోపాల్ అనే శాలిటీ ఉంటే కదా. దొరికాడు. ఎక్కడ? ఆ ఆశ్రమంలోని కుర్రాడిని 1-2 కాదు ఏకంగా 3 రోజుల పాటు మీద పంపించాలంటే మా రూల్స్ గా చెప్తామండి. అలా అంటే ఎలాగండి? నా థిక్కెస్ట్ ఫ్రెండ్ మన్మధరావు అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు. కానివ్వండి,